కమిట్మెంట్ కి అతను కేర్ ఆఫ్ అడ్రస్ అటు నిబద్ధత ఇటు కార్యదక్షత ఈ రెండూ కలిపితే వచ్చే పేరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపిస్తున్నారు మొదట పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రెవెన్యూ లోటు భర్తీ నిధులు సాధించారు ఆ వెంటనే పోలవరం తొలిదశకు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు పట్టుకొచ్చారు రెండు వారాల్లో కేంద్రం నుంచి ఇరవై మూడున్నర వేల కోట్లు రాష్ట్రానికి తెచ్చారు ఇటు సీఎం జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడుతుంటే అటు చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారు సీట్లో సరైనోడు కూర్చుంటే ఏదైనా సాధ్యమే ఏపీలో గత నాలుగేళ్ల నుంచి అదే రుజువవుతోంది కేంద్రంతో స్నేహంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రప్పించుకుంటున్నారు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ఇదే గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు అందులోను అప్పట్లో బీజేపీ చంద్రబాబు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది మరి ఎంత గింజుకున్నా నిధులెందుకు ఇవ్వలేదో తెలుసా బాబు ఆ నిధులు ఎటు మళ్లిస్తారో కేంద్రానికి బాగా తెలుసు కాబట్టి చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు రెండు వేల పంతొమ్మిదితో ఆ పీడ విరగడైపోయింది విజన ఉన్న నాయకుడు పేదల కష్టాలు ఎరిగిన నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే నాయకుడు అధికారంలోకి వచ్చాడు అప్పటి నుంచి రాష్ట్ర దశ దిశ మారడం మొదలైంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బాబు అండ్ బ్యాచ్ ఆరోపణలు చేస్తూనే వచ్చింది బాబు తన పచ్చపత్రికలతో ఢిల్లీ టూర్లపై విషం కక్కిస్తూనే వచ్చారు కేవలం కేసుల కోసమే ఢిల్లీ వెళుతున్నారని వరద చల్లుతూనే వచ్చారు కానీ నిలుకడి మీద నిజమేంటో తేలింది రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం సీఎం కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారని తేట ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఆ నిధులు రాష్ట్రానికి చేరుతున్నాయి అయినా బాబు అండ్ బ్యాచ్ విషం కక్కుతూనే ఉంది రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు కానీ అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతను చెరగొట్టేంత పెద్దవిగా ఉండకూడదు ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అందుకే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటూ వచ్చింది ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి మేలు చేయడం కోసమే కేంద్రం నుంచి రావలసిన నిధులను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తోంది రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావలసిన నిధులను హక్కుగా రాబట్టుకుంది ఇది సీఎం జగన్ సాధించిన విజయాల్లో ఒకటి రాష్ట్రంపై డబ్బుల వర్షమని పచ్చ పత్రికలు భారీగా హెడ్డింగ్ పెట్టి మరీ తమ కడుపు మంట బయట పెట్టుకున్నాయంటే ఇది ఎంత పెద్ద విజయమో ఊహించుకోవచ్చు నాడు బాబు హయాంలో ఎంత గింజుకున్నా కేంద్రం పైసా విదల్చలేదంటూ పచ్చ పత్రికలు తమ కడుపు మంట బయట పెట్టుకున్నాయంటే ఇది ఏ స్థాయి విజయమో ఊహించుకోవచ్చు ఈ కడుపు మంట తగ్గేందుకు టన్నుల్లో ఎన్నో ప్యాకెట్లు కావాలి అయినా అది తగ్గదులేండి అది వేరే విషయం ఇక సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రంతో చర్చించి రాబట్టుకుంటున్నారు ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు పదిహేను రెవెన్యూ లోటు కింద పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లను కేంద్రం విడుదల చేస్తుంది ఇది చూసి ఎవరైనా సంతోషిస్తారు సీఎం కృషిని అభినందిస్తారు కేంద్రాన్ని ప్రశంసిస్తారు అదేం చిత్రమో కానీ చంద్రబాబు ఆయన భజన మీడియా మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఇక కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టుకు రూపాయి కూడా రాదని ఆ మేరకు సీఎం జగన్ సంతకం పెట్టేశారని పదివేల కోట్లు చాలని రాష్ట్రానికి అన్యాయమే చేశారని పిచ్చి పిచ్చి వాగుడు వాగారు అయినా చంద్రబాబు పంతొమ్మిది సార్లు మోడీ చుట్టూ తిరిగినా ఇవ్వలేదని ఎంత గింజుకున్నా రూపాయి విదల్చలేదంటూ కేంద్రాన్ని ఆడిపోచుకున్నారు ఇప్పుడేమైంది పోలవరం తొలి దశకు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రెక్కన దాదాపు రెండు వారాల్లో ఇరవై మూడున్నర వేల కోట్లు కేంద్రం నుంచి సాధించారు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై కేంద్రం శుభవార్త చెప్పింది పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది ఇది చాలా కీలక విషయం రెండు వేల పదమూడు పద్నాలుగు ధరలను పక్కన పెట్టి తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు క్లీన్ సిగ్నల్ ఇవ్వడం ఏదైతే ఉందో అది జగన్ సర్కారు సాధించిన గొప్ప విజయం దీంతో పోలవరానికి నిధుల సమస్య పరిష్కారమైనట్లే కనిపిస్తోంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఖరారు చేసిన యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రియంబర్స్మెంట్ చేసేటప్పుడు విభాగాల వారీగా పరిమితులు విధిస్తున్నారని దాన్ని తొలగించి ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని రియంబర్స్మెంట్ చేయాలని కూడా కోరారు వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించారు దీంతో సీఎం కృషి ఫలించినట్లయింది ఇది కూడా తట్టుకోలేని పచ్చ మీడియా అటు నుంచి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది ఇటు ఒక మంచి అటు నుంచి బురద చల్లడం పచ్చ మీడియాకు పరిపాటిగా మారింది ఎప్పుడూ పూర్తి కావలసిన పోలవరం ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటూ అయినా ఆ డబ్బులు ఏం సరిపోతాయంటూ బాబు అండ్ బ్యాచ్ పిచ్చి వాగుడు వాగుతోంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు వస్తుంటే ఇక ఏ ప్రాజెక్టుకు రూపాయి రాదన్నారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు వస్తున్నాయని తెలియగానే మరో రకంగా బురద చల్లె ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒక్కటి మాత్రం నిజం రాష్ట్రానికి మేలు జరిగితే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది వీళ్లే కేంద్రం నుంచి విరివిగా నిధులు వస్తుంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది వీళ్లే ప్రధానితో సీఎం భేటీ అయితే కుళ్ళి కుళ్ళి ఏడ్చేది వీళ్లే కేంద్రం రాష్ట్రానికి మంచి చేస్తే కుళ్ళి ఏడ్చేది వీళ్లే వీళ్ళు ఎంత ఏడిస్తే రాష్ట్రానికి అంత మేలు ఎలాగో తెలుసా ఆ ఇద్దరు బీజేపీకి చిక్కినట్టే చిక్కి చేజారిపోయారు ఎట్టకేలకు కాంగ్రెస్ చేతికి చిక్కారు పొంగులేటి జూపల్లి చేరిక దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పటికే అభిమానులకు ఆ ఇద్దరు నేతలు సంకేతాలిచ్చేశారు అగ్ర నేతల సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు ఈ వార్తతో రాష్ట్ర రాజకీయం ముఖ్యంగా ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి ఇంతకీ పొంగులేటి జూపల్లి చేరికతో కాంగ్రెస్లో కొత్త జోష్ వస్తుందా ಖಮ್ಮಂ ರಾಜಕೀಯ ಕೀಲಕ ಮಲು ತಿ ಸಾಮಯ ದಗ್ಗರ బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అన్న క్వచిన కన్నా వేరేజు పుష్ప అన్న క్వచ్చిన కన్నా పొంగులేటి జూపల్లి ఏ పార్టీలో చేరబోతున్నారనే ప్రశ్నే బాగా వైరల్ అయ్యింది కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది ఇద్దరు బలమైన నేతలే కావడంతో వారిని తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ట్రై చేశాయి ఆఖరికి కెఏ పాల్ కూడా తన ప్రజాశాంతి పార్టీ తరఫున ఆహ్వానం పంపారు అయితే ఎన్నికల ముందు తప్పు జరిగితే తప్పటడుగు పడితే మరో ఐదేళ్లు ఖాళీగా కూర్చోక తప్పదని ఆ నేతలకు తెలుసు అందుకే బాగా గ్యాప్ తీసుకున్నారు తమ అభిమానులతో చర్చలు జరిపారు సుదీర్ఘ మంతనాలు చేశారు వీళ్లకు వీళ్లుగా మేం ఏ పార్టీలో చేరుతామని ఏ పార్టీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు బలమైన నేతలు కావడంతో ఆయా పార్టీలోని కీలక నేతలే స్వయంగా రెడ్ కార్డ్ పెట్టివేశారు ముందుగా తెలంగాణలో దూకుడు చూపిస్తున్న బీజేపీ వైపు చూశారు కాకపోతే కర్ణాటక ఎన్నికల దెబ్బ ఇక్కడ బీజేపీకి గట్టిగానే తగిలింది ఈ దెబ్బతో పొంగులేటి జూపల్లి నిర్ణయం మార్చుకున్నారు అయినా చివరి ప్రయత్నం చేద్దామని ప్రయత్నించిన ఈటలకు రివర్స్లో లెక్చర్ ఇచ్చి మాతో వచ్చే బాసు అంటూ జలక్కిచ్చారు ఈ విషయాన్ని ఈటలే స్వయంగా బయటపెట్టారు ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడి కాంగ్రెస్కు కూడా మంచి ఊపొచ్చింది ఈ సమయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు అటు ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా ఇద్దరు నేతలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ముహూర్తం పెట్టడమే తరువాయి కప్పుకోవడమే ఆలస్యం కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అభిమానులకు ఆ ఇద్దరు నేతలు సంకేతాలిచ్చారు ఈ నెల పన్నెండున తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు ఈ నెల ఇరవయ తేదీ లేదంటే ఇరవై ఐదున ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రాహుల్ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు ఈ సభలోనే పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ కండువ కప్పుకునే అవకాశం ఉంది బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేసే విధంగా సుమారు ఐదు లక్షల మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా పొంగులేటి కాంగ్రెస్లోకి వెళ్లనున్న సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్కు ఇప్పటికే బలమైన కేడర్ ఉంది పొంగులేటి చేరికతో అది ఇంకా మరింత బలోపేతం కానుంది మారుతున్న సమీకరణాలతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు పొంగులేటి కొత్తగూడెం బరిలో నిలవనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలైనట్లు తెలుస్తోంది ఇక ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కొత్తగూడెం పాలేరు మూడు జనరల్ స్థానాలు వీటిలో ఖమ్మం నుంచి పొంగులేటి అనుచరుల్లో ఒకరైన దొడ్డ నగేశ్ యాదవ్ తానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు ముందు నుంచి తనతో పాటు తన అనుచరుడు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని పొంగులేటి ముందు నుంచి చెబుతూనే ఉన్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ముందు కూడా ఆ డిమాండ్లు ఖచ్చితంగా ఉంచే ఉంటారు వాటిపై స్పష్టమైన హామీ రావడంతో కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది తాను గెలవడమే కాదు తన వర్గీయులను కూడా గెలిపించుకుని బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ కొడతానని ఇప్పటికే పొంగులేటి చాలాసార్లు చెప్పుకొచ్చారు ఇటు జూపల్లికి కూడా అటు ఇటుగా ఇవే హామీలు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి జూపల్లి అనుచరులకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు టాక్ నడుస్తోంది అలాగే తమతో పాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి పలువురు కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను వారిద్దరూ తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను తమతో తీసుకొచ్చేందుకు వారిద్దరూ సంప్రదింపులు జరుపుతున్నారు ఈ నేతల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పొంగులేటి జూపల్లి సరైన డెసిషన్ తీసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి కర్ణాటక గెలుపుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు రావడంతో పాటు ముందుంచిన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొంగులేటి జూపల్లి అటువైపు మొగ్గు చూపారని స్పష్టంగా అర్థమవుతోంది అటు బలమైన అభ్యర్థులు పార్టీలోకి వస్తామంటే వారి డిమాండ్లు చకచకా నెరవేర్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్న విషయం కూడా తాజా ఎపిసోడ్తో తేలిపోయింది వీళ్ళిద్దరే కాదు కాంగ్రెస్ లో చేరేందుకు ఇంకా చాలా మంది నేతలు క్యూలో సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ఇటు నుంచి కూడా ఆపరేషన్ ఆకర్ష్ గట్టిగా నడుస్తోంది ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలతో కూడా రాహుల్ టీం జోరుగా మంత్రాలు జరుపుతోంది ఉత్తర తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఆఖరికి ప్రజా సంఘాలు చిన్న పార్టీలతో సైతం చర్చలు జరుపుతోంది అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ పుంజుకోవడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తుందనే భరోసా క్యాడర్ కు కూడా కలుగుతుందని భావిస్తోంది ఒకేసారి అన్నది వర్కౌట్ కాకపోయినా పొంగులేటి జూపలే తర్వాత మాత్రం చేరికల జోరు మరింత ఊపందుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే చేరికలు పెరిగినంత మాత్రాన పార్టీ బలపడినట్లు కాదు బయట నుంచి వచ్చేవారిని కరెక్ట్గా వినియోగించుకోవాలి చేరికల కారణంగా వర్గపోరు మరింత పెరిగే అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ టికెట్ హామీలు ఇచ్చుకుంటూ పోతే మరి ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఆలోచించుకోవాలి ఇవేవీ పార్టీలోకి లాభం కాదు దాంతో నష్టమే ఎక్కువగా జరుగుతుంది దేశమంతా ఆది ఫీవర్ నడుస్తోంది హైప్ మామూలుగా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ అదిరిపోయింది సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకుపోయింది ప్రస్తుతం అందరి చూపు ఆది పైనే ఉంది ఈ మూవీ ఈ నెల పదహారున పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది ఇంతకీ ఆది సినిమా ఎలా ఉండబోతోంది ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి ప్రతి థియేటర్ లో ఒక సీట్ ఎందుకు ఖాళీగా ఉంచమంటున్నారు దేశమంతా ఆది పురుష మేనియా ఆది పురుష మూవీ పై భారీ అంచనా అదిరిపోయిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రికార్డులు చల్లా చెదురే అంటున్న ఫ్యాన్స్ ఆది పురుష్ ఆది ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది ఇది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కావడంతో ఆ మాత్రం మేనియా ఊహించినదై బాలీవుడ్ దర్శకుడు ఓం రావు తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మొదట్లో వచ్చిన టీజర్ అందరిని డిసప్పాయింట్ చేసిన ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ మాత్రం అందరినీ ముఖ్యంగా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేస్తుంది మెల్లగా అందరిలోనూ ఆదిపురుషు మేనియా పాకింది రాముడిని ప్రభాస్ లో చూడడానికి అభిమానుడంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆదిపురుషు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది ఇప్పటికే ఆదిపురుషు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది ఆదిపురుష్ నాన్ థియేటర్కల్ హక్కులు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలు కమ్ముడయ్యాయని అంటున్నారు ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ పదహారున ఇండియా స్థాయిలో విడుదల కానుంది ప్రభాస్ కు సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతీసన నటిస్తున్నారు అలాగే రావణుడి పాత్రలో వర్సటైల్ యాక్టర్ సైఫ్ ఖాన్ నటిస్తున్నారు ఇండియా లెవెల్లో ఆదిపురుషు సినిమా విడుదలవుతోంది కన్నడ తెలుగు హిందీ మలయాళం తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ భారీ ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు ఇతర భాషలతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి బాక్సాఫీస్ నిపుణుల అంచనాల ప్రకారం ఆదిపురుషు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అదే జరిగితే సరికొత్త రికార్డును ఆదిపురుషు క్రియేట్ చేసినట్లు దీనికోసమే ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు టికెట్ల విక్రయం విషయంలో ఆదిపురుషు చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించింది దీనికి ఓ రీజన్ ఉంది రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు విచ్చేస్తాడనేది మన నమ్మకం అందుకే ఆయన కోసం ప్రత్యేక ఆసనాన్ని వేస్తారు ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడుగా నటించిన ఆది సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా అలాగే హనుమంతుడి కోసం ఉంచాలని నిర్ణయించారు రామాయణంపై ఇప్పటి చాలా సినిమాలే వచ్చాయి కానీ ఎవరూ ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు హనుమంతుడి కోసం థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా అలానే వదిలేయడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు అటు చరిత్రలో కనీ విని ఎరుగనే విధంగా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చిత్ర యూనిట్ చెబుతోంది ఆదిపురుషు సినిమాను హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దామని పిలుపునిచ్చింది ఆదిపురుష్ నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ పాటలు యూట్యూబ్ ను షేర్ చేసి పారేస్తున్నాయి ఇక జూన్ పదహారున బాక్స్ ఆఫీసు షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇవి కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ తో కాసేపట్లు కలుద్దాం స్టే